వస్తున్నాయి. ఒకరిద్దరు చేసిండ్రు, పాడిపించుకుంటున్నారు. అంటే రవ్వు కొంచెం సార్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వాడేసుకుంటున్నారు. సో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఏంటి ఆర్థిక పరిస్థితి అంటే అలానే ఉంది. హెల్త్ ఎలా ఉంది? కొంచెం నడుస్తుంది ఇప్పుడు. నడుస్తుందా? ఓకే. అంటే మళ్ళీ ఇంకా 3 మంత్స్ లో మళ్ళీ ఆపరేషన్ అయితే కదా, కొంచెం అయితే నడుస్తుంది లైట్ గా. సో అమ్మాయిలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అసలు మీరే ఒక ఇన్స్పిరేషన్ కదా ఇప్పుడు అమ్మాయిలకి. ఎవరైనా పాటలు పాడుతున్నారా మీ ఇద్దరు అమ్మాయిల్లో? పెద్ద పాప పాడుతుంది. సూపర్. ఇంకేంటి అసలు, మొత్తం సింగర్స్ ఫ్యామిలీ అన్నమాట. మరి సరిగమలు నేర్పిస్తున్నావా, సంగీతం నేర్పిస్తున్నావా? అంటే నాకు అంత బడ్జెట్ లేదు మేడం, నాకు అసలు లేదు బడ్జెట్ లేదు. ఇంకా గడవనికే ఇవ్వండి. ఈ వీడియో చూసి ఖచ్చితంగా అందరు హెల్ప్ చేస్తారు డెఫినెట్ గా. అండ్ నీ టాలెంట్ తెలిసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో ఒక మంచి, ఓకే, దేశభక్తి అయిపోయింది, ఫోక్ సాంగ్ అయిపోయింది, మంచి సినిమా పాట ఒకటి అందుకుందామా, ఊపు వస్తుంది జనాలకి. మరుమల్లెలు పోస్తున్నా ఏ అలజడి వేలనైనా, కలనిమిరే చెలినై నేనా, నీ అలసట తీర్చలేనా, నా మమతల ఒడిలోనా. మహబూబా మే తెరి మహబూబా, మహబూబా मैं तेरी महबूबा, महबूबा मैं तेरी महबूबा, महबूबा ओ मैं तेरी महबूबा. నిజంగానే మండే గుండెల్లో చిరజల్లై నిజంగానే పాట ద్వారా నాకు వచ్చి నన్ను హద్దుకొని నా కోరిక ఇన్నాళ్ళకు, ఇన్ని సంవత్సరాలకు, 10 సంవత్సరాల కళ సంవత్సరాలకు తీరింది అనమాట. ఇంకా ఇట్లా ఎదగాలి యాక్చువల్లీ. అండ్ ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళావు. అసలు మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ లో పాట పాడేప్పుడు చాలా సునాయాసంగా పాడేస్తావు, అక్కడ మేకప్ వేసుకొని ఆ స్టేజ్ మీద అలా చేయాలంటే కొంచెం ఎక్కడో ముఖంలో బెదురు కనిపించింది. నిజమైనా భయపడ్డావా అసలు ఆ విషయంలో? అక్కడ భయపడలేదు కానీ ఆ లిరిక్స్ పాడుతూ ఉంటే కొంచెం హార్ట్ టచ్ అయ్యి. థర్డ్ సాంగ్ ఫోర్త్ సాంగ్ మీరు అసలు మొత్తానికి ఏడుస్తూ పాడేశారు, ఏంటి ఆ సాంగ్ అసలు ఎందుకంత చెమ్మగిలింది? అంటే ఇక కొంచెం ఫీల్ నాకు కనెక్ట్ అయిపోయిందని, బాధలో ఉన్నా కదా ఎమోషన్ గా. జోష్ సాంగ్ ఏదైనా అందుకుంటావు మంచిగా ఊపునే సాంగ్? ఎందుకు అందుకోను. రెడీ? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినికైంది, చినికే చిటపట పాట అయింది, చిటపట పాటే తాకే వేళ చిలకలు వాలే చెట్టు అయింది. ఎప్పటిదో పాట ఇది. రాచిలక నువ్వే రావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగి నింగే చినికైంది, చినికే చిటపట పాట అయింది, చిటపట పాటే తాకే వేళ చిలకలు వాలే చెట్టు అయ్యింది. రాచిలక నువ్వే రావాలి, నా రాచిలక నువ్వే కావాలి. అసలు ఏది, ఫోక్ సాంగ్ అయినా ఓకే, జాతీయ గీతం అయినా అండ్ మెలోడీ సాంగ్ ఇట్లా ధూమ్ ధమాక సాంగ్ అన్నిటికీ నీ వాయిస్ సెట్ అయిపోతుంది కదా. అసలు చెవిలో తేనె పోసినట్టు ఉంటది యాక్చువల్ గా చెప్పాలంటే.